తెలిసిందిగా బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే. శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు, శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్లోనే. కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతూ ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో. ఆడవాళ్ళన్నా, ఆడవాళ్ళన్నా, పెళ్ళిళ్ళ వ్యవస్థ అన్నా, ఈ పెద్ద మనిషికున్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఇవన్నీ కూడా నిజాలు. మన ఇళ్లల్లో మన అక్క చెల్లెమ్మలను మనం అక్క అని, చెల్లెమ్మ అని చెప్పి మనం గౌరవించలేకపోతే, మన ఇళ్లల్లో మన పాపలను, మన పిల్లలను, మన పెళ్ళిళ్ళను మనం గౌరవించకపోతే, మనమే లీడర్లుగా ఉంటూ 3 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి మనమే ఇల్లాలను మారుస్తూ ఉంటే, ఆడవాళ్ళ మీద మనమే ఇటువంటి గౌరవం, ఇటువంటి చులకన భావం చూపిస్తూ ఉంటే, ఎలాంటి పాలకులం మనము, ఎలాంటి నాయకులం మనము అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ ప్యాకేజీ ఇస్తారు, ఈ ప్యాకేజీ ఇస్తారు. మన రాష్ట్రం మన రాష్ట్రం విషయాన్ని కూడా అంతే. ఈ ప్యాకేజీ ఇస్తారుకు మన రాష్ట్ర విషయంలోనూ కూడా అంతే. అతను పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలోనూ సంబంధం లేదు, గాజువాకతో కూడా అనుబంధం లేదు.